my love టీవీ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకు ప్రభు అయిన ఏ నామం పేరట ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి మీ అందరిని చూడటం చాలా సంతోషకరం అందరూ బాగున్నారు కాదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక అంశంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రార్థనతోటి ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాము ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి పరిశుద్ధులైనటువంటి దేవ ఈ దినము నీ వర్తమానం చేత నేను నిలబడుతూ ఉండగా నీ శక్తి చేత మీరు నన్ను నడిపించమని వాక్యాన్ని వినిచినటువంటి బిడ్డలకు వినగలిగే శక్తి గ్రహించగలిగే మనసును ప్రసాదించమని ప్రభై నేసు క్రీస్తునామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆ మేన్ మరొకసారి మీ అందరికీ దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని వినడానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుచు ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి మనం పాపము అనే సమస్య గురించి పాపంకున్నటువంటి ఆలోచనల గురించి చాలా నేర్చుకుంటూ ఉన్నాం అయితే ఈ దినం కూడా పాపం అనే అంశంలోనే మరొక భాగాన్ని గురించి మనం చదువుకొని ఉన్నాం పాపం యొక్క ఫలితం ఈ దినము దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే పాపానికి ఫలితం వస్తుందా నిజంగా మనం చేసిన ప్రతి పాపానికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు మనం చేసిన ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సినటువంటి వారముగా ఉన్నాము పాపము అనేదాన్ని చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ ప్రతి చిన్న మాటకి ప్రతి ఆలోచనకి ప్రతి నీవు చేస్తున్న ప్రతి పనికి దేవుని దగ్గర లెక్క చెప్పవలసినటువంటి వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది వాక్యంలోనికి వెళదాము మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చిన వాక్యాన్ని చదివితే పాపం చేయవాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం చేయాలంటే ఆజ్ఞను అతిక్రమించాలి అతిక్రమించావంటే దేవుని ఎదుట నువ్వు పాపం చేసినటువంటి వానితోటే సమానం పాపం చేయటం అనగా దేవుని మాటను ధిక్కరించి నీకిష్టమొచ్చిన వచ్చిన మార్గాన్ని నీకిష్టమొచ్చిన వచ్చిన మాటను నెరవేర్చుకోవడమే పాపం చేయటం ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక దంపతుల గురించి నేను మీతో మాట్లాడటానికి సిద్ధపడుచు ఉన్నాను యావత్ ప్రపంచంలో మానవులందరూ రావడానికి ముఖ్య కారుకులైనటువంటి వారు ఆదాము అవలు ఈ ఆదాము అవలు యొక్క జీవిత చరిత్ర గురించి మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆది మొదటి అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయము వీళ్ళ గురించినటువంటి చరిత్ర అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది దేవుడు ఆరు దినాలు తన సృష్టిని అంతా పూర్తి చేసిన తర్వాత ఆరో రోజున ఆదాముని అవని దేవుడు తన స్వారూప్యంలో తన ఆలోచన చొప్పున నిర్మించుకున్నాడు తాను వేసినటువంటి ఏదైనా వనంలో ఆదాము అవలను ఉంచాడు ఆదాము అవల కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు వారు కావలసిన అంతా కూడా వారి దగ్గరికి వచ్చేటట్టుగా చేశాడు అయితే ఆదాము అవలకి దేవుడు చెప్పినటువంటి ఒక ఆలోచన గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇది ఆదాముతో చెప్పినటువంటి మాట ఆది కాండం రెండాధ్యాయం పదిహేడవ వచ్చినము మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభంతరంగా తినవచ్చును అయితే మంచి చెడుల తెలువునిచ్చు వృక్షఫలములు మీరు తినకూడదు నీవు వాటిని తిను దినమన నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఆ కొన్ని రోజుల తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నాడు తనకు సాటి అయినటువంటి సహాయాన్ని అవని తన పక్కటెముకుని ఆదాము పక్కటెముకను తీసి నారీగా చేసి ఆమెని ఆదాము దగ్గర తీసుకొని వచ్చి వారిని దేవుడు ఆశీర్వదించాడు అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఆ తదుపరి ఈ అవ్వ సాతాను చేత కుయుక్తి చేత మోసగించబడినటువంటిది అయి ఆ ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పనిని చేయడానికి పూనుకు చే ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో ఆ పని చేయడానికి పూనుకొని ఆ పండ్లు కోసుకొని వచ్చి తిని తర్వాత తన భర్తకిచ్చి వారిద్దరూ కూడా దిగంబరులుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇది జరిగినటువంటి కథ అయితే దేవుడు ఈ పాపం చేయడం ద్వారా మనిషిని దేవుడు ఏమన్నా తీర్పు తీర్చుకోకుండా అరే నేను నా రూపంలో ఉన్నారే వీళ్ళు వీళ్ళకి నేను ఎలాగ తీర్పు తీర్చాలి అనేది అనుకోలేదు కానీ ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడాల్సిందే వారు ఎంతలో పెద్ద వ్యక్తి అయినా సరే దేవుని న్యాయపీఠం ఎదుట ఆయన సింహాసనం ఎదుట నిలబడాల్సిందే అప్పుడు ఆదాము ఆదాముతోటి దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు సాయంకాలం సమయంలో ఆదామవతోటి దేవుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ ఏమాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ దినము ఒక దినము రానే వచ్చింది ఆ దినాన దేవుడు ఆ ఏదైనా వనంలోకి వచ్చి ఆదామా నీవెక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని చదివితే ఆది కాండ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే ఆదామా నీవెక్కడా అని ప్రశ్నించినప్పుడు ఆదాము సమాధానం ఏం చెబుతున్నాడు ఏంటంటే అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అని సమాధానం చెబుతూ ఉన్నాడు వచనంలో చదివితే అందుకైనా నువ్వు దిగంబరి అని నీకు చెప్పినవాడు ఎవడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మరలా దేవుడు మరలా ప్రశ్నిస్తున్నాడు నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడుగుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండు ప్రశ్నలు దేవుని నుండి వచ్చినాయి వెంటనే వారు గడగడ వణిగిపోతూ ఉన్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు గడగడ వణిగిపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే దేవుడు చెప్పినటువంటి పనిని వారు వ్యతిరేకించారు దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి వారు ఆ వ్యతిరేకించారు వారు దేవుడు చెప్పి ఏదైతే చెయ్యొద్దు అన్నాడో వారు ఆ పనిని చేశారు కాబట్టి భయపడుతూ ఉన్నారు పాపం యొక్క ఫలితం ఏ రీతిగా వచ్చిందో చూడండి మొట్టమొదటిసారిగా భయము అనేది వారి హృదయంలోనికి వచ్చింది అప్పుడు వరకు వాళ్ళు దేవునితో ఉన్నారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు దేవుడు సాయంకాల సమయంలో వారితో వచ్చి ముచ్చటించేవాళ్ళు వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా బెదురు లేకోకుండా వాళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు కానీ ఈ దినము వాళ్ళు భయముతో వారు దేవుని దగ్గరికి రావడానికి బదులు వారు అంజూరు పాకులని వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఖచ్చితంగా చేసుకొని తోటల చెట్ల మధ్యకి వెళ్ళి దాగుకొని అయ్యా నీ స్వరం మేము వినినప్పుడు నేను మీకు భయపడి దాగుకున్నామయ్యా అని చెబుతూ ఉన్నారు చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా భయము అనేది యావత్ ప్రపంచంలోనికి వచ్చింది ఈనాడు మానవుడు ప్రతిదానికి భయపడుతూ ఉన్నాడు ఇదిగో చీమ చిటుకమంటే భయపడుతూ ఉన్నాడు ఏదన్నా చిన్న ఆలోచన కలిగితే భయపడుతూ ఉన్నాడు ఏ రోగం వస్తుందని ఏ వ్యాధి వస్తుందని ఏ ప్రమాదం వస్తుందని ఇదిగో ఏ ప్రకృతి ప్రళయం వస్తుందని ఏ తుఫాన్ వస్తుందని ఏ సునామీ వస్తుందని మనిషి భయపడతానే ఉన్నాడు ఎటు నుంచి ఏ వ్యక్తి వచ్చి నన్ను నాశనం చేస్తాడని ఉగ్రవాదం గురించి భయపడుతూ ఉన్నాడు దేశాల గురించి భయపడుతున్నాడు ఏ దేశం వచ్చి మన మీదకి యుద్ధం చేస్తుందని భయపడుతూ ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్లారా మానవుడు పాపం చేయడం ద్వారా మానవుని కలిగినటువంటి మొట్టమొదటి ఫలితం ఏంటంటే భయం అయితే ఈ భయం నుండి దేవుడు విముక్తి చేయగలడని దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాను భయం అనే మాట మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు భయపడవద్దు నేను నీకు మేలు చేస్తానని అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి రెండవది రెండవది ఆ పాపం చేయడం ద్వారా ఆదాము అవలు పాపం చేయడం ద్వారా వారికి కలిగినటువంటి ఫలితం మొట్టమొదటి భయము రెండోది కష్టపడి పని చేయటం ఈరోజు కోటి విద్యలు కూటి కొరకే కదా అనేది నానుడి అలాగనే చెమట కార్చి ప్రతి పనిని చేస్తూ ఆ దానితో వచ్చినటువంటి జీతముతోటి ఆహారాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నామో చూడండి ఇది ఎవరి ద్వారా కలిగిందంటే ఆదాము అవలు చేసినటువంటి శాపం ద్వారా కలిగింది కష్టపడి పనిచేయటం ఆది కాండ మూడో అధ్యాయము పదిహేడో వచ్చినని మనం చదివినట్లయితే అంటూ ఉన్నాడు నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసతో నీవు బ్రతుకు తినాలని దాని పంట తింటావు అది ముండ్ల తప్పును గచ్చ పొదలను నీకు మలిపిస్తుంది వాటన్నిటిని తవ్వుకొని ఆ పొలాన్ని సైద్యపరచుకొని భూమి పంట వేసి ఆ భూమి పండిన తర్వాత దాన్ని తీసుకొని తినాలని శాపము వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది కష్టపడి పని చేయాలి చెమట కార్చాలి పొలాన్ని దున్నాలి ఇదిగో నాటు వేయాలి దుక్కి దున్నాలి ఇక కోత కోసుకొని ఆ గింజలు తెచ్చుకొని దొల్లగొట్టుకొని వాటిని వండుకొని తినాల్సిన పరిస్థితి ఇక్కడ ఆదామావకి వచ్చింది అప్పుడైతే మంచి మంచి శ్రేష్టమైనటువంటి ఫలములు కోసుకొని తినేవాడు ఇదిగో ఈ కష్టపడేటువంటి స్వభావం అతనికి లేదు కానీ నా ప్రియమైన బిడ్డలారా పాపం చేసిన తర్వాత కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ పాపం చేయటం ద్వారా భూమి శపించబడ్డది అప్పుడు వరకు మున్ల తొప్పలు లేవు గచ్చపదలు లేవు కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో ఆ యొక్క భూమి కూడా శప్పించబడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది ఆది ఖండం రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన చదివితే అయితే నీవు మంచి చెడుల తెలుగు నిత్య వృక్ష ఫలాలు తినకూడదు నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవు అని ఆ ఒక మాట రాయబడుతూ ఉంది నాలుగోది మానవుడు పాపం చేయడం ద్వారా ఈ యావత్ ప్రపంచంలోనికి తీసుకొని వచ్చినటువంటి నాలుగో అంశం ఏంటంటే మరణం మరణం రుచి చూడక నరుడు గలడా మరణం లేకోకుండా ఏ వ్యక్తి అయినా దేవిని చూడగలడా అనేది అసంభం కదా ప్రతి వ్యక్తి మరణిస్ మరణించాల్సిందే మరణించినటువంటి మానవుని కొరకు యేసు ప్రభువారే తన మరణాన్ని ఇదిగో పొందడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాండం రెండాధ్యాయం వచ్చిన అంటాడు నీ వాటిని తిను తినమునా నిశ్చయముగా చచ్చెదవు అంటూ ఉన్నాడు ముందుగానే ఇది చెప్పాడు అయ్యా నువ్వు నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు చేస్తే ఏదైతే చేయకూడదని చెప్తున్నాను అది నువ్వు చేయకోకుండా ఉంటే బ్రతుకుతావు ఒకవేళ నేను చెప్పింది నువ్వు చేయకోకుండా ఉన్నప్పుడు అది ఆలోచన వేరుగా ఉంటుంది నిజంగా నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో ఆది కానీ మూడో అధ్యాయం వచనంలో ఈ మాట అంటున్నాడు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటకాచే ఆహారం తిందువు ఎలా అనగా నేల నుండి నువ్వు తీయబడితే గనుక నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు ఏ మనులో నుండి అయితే ఆదాము అవని ఇదిగో ఆదాముని ఏ మన్నులోనైతే ఆయన సృజించాడో అదే మన్నుని అదే నేలను సేద్యం చేయటానికి ఆదాముని ఆ భూమి మీద ఉంచినట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది అంతేకాకుండా మరణము రుచి చూడకోకుండా బ్రతకాలనుకున్నాడు నిత్య జీవం కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కానీ ఈ యొక్క పండు తినడం ద్వారా పాప ఫలితం అనేది అతని మీదకి వచ్చింది మరణం అనేది వచ్చింది అందుకోసం అంటున్నాడు ఈ దినము అనేక మంది మరణిస్తూ ఉన్నారు చాలామంది మరణము చూస్తూ ఉన్నాం ఏ మూలం చూసినా ఎవరో ఒకళ్ళు మరణిస్తూనే ఉన్నారు ఈ ఇలా మరణించడానికి కలిగినటువంటి కారణం ఎవరనుకుంటున్నారు ఇది ఆదాము చేసినటువంటి పాప ఫలితమే ఆది కాండ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా అంటున్నాడు నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అయిపోతావు కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఆదాముకు దేవుడిచ్చినటువంటి శాపం మరణం మానవునందరికీ శాపం మరణంలాగా వచ్చిందని దేవుని యొక్క గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీతిమంతుడు పాపం విడిచిన ఎడల అతడు మరణానికి చేరువవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినలో చదివితే నీతిమంతుడు పాపం విడిచిన ఎడల అతడు మరణము నొందును దేవుడు చెప్పినటువంటి మాటను విడిచిపెట్టేశాడు ఆదాము మరణాన్ని నొందాడు ఆధ్యాత్మికంగా మరణాన్ని నొందాడు శారీరకంగా తను దిగంబరుడని తెలుసుకున్నాడు పాపం విడిచినటువంటి ఆ పాపం చేయడం ద్వారా పూర్తిగా అతడు మరొక సన్నివేశంలోనికి వెళ్ళిపోయాడు ఐదవది ఏంటంటే పాపం చేయడం ద్వారా ఆదాము దేవుని నుండి దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు దేవునితో మాట్లాడటం ఇంకా కట్ అయిపోయింది దేవుడు అతని దగ్గరకు వచ్చి ఇంకా మాట్లాడినటువంటి పరిస్థితి ఇంకెక్కడ కనపడలేదని బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యశా గ్రంథం యాఫీ తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చదివితే ఆయన సహాయం చేయ నేరుకున్నట్లు ఆయన చేతులేమీ కురచ కాలేదు ఆయనని విననేరుకుండినట్లు ఆయన చెవులేమి మందం కాలేదు కానీ ఆయన యొక్క వాక్యం ప్రకారం చదివినట్లయితే మీ పాపములు ఆయన మొఖమును మరుగుపరచను మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆదా చేసిన పాపం వలన వారు కోల్పోయినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధానాన్ని కోల్పోయారు దేవునికి దూరం అయిపోయారు దేవునితో ఉండాల్సినటువంటి వారు దేవునికి దూరంగా ఎక్కడో జీవిస్తూ ఉన్నారు ఇది చాలా విచారకరం నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పాపముతో మరణించినటువంటి మానవుడికి ఇదిగో మరొక ఇక్కడ శాపం వచ్చింది ఏంటో తెలుసా మంచి చేయటానికి మానవుడు మానవుడికి శక్తి వచ్చింది అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు మంచి చెడుల గురించి ఆదాము తెలుసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు మనం జీవిగా జీవిస్తూ ఉన్నాం నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు ఇష్టం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను నువ్వు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇది నిజమే కదా ఆ రోజు ఆదాము అవలు కూడా వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి మంచి చెడులు తెలువునిచ్చి వృక్ష ఫలాలు తినడం ద్వారా అతడు మంచి గురించి చెడుని గురించి ఆలోచన చేసినటువంటి వాడని బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది చదవండి వాక్యాన్ని ఆది కాండ మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదివితే అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడులు ఎరుగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తాను నిరంతరం జీవించునేమని దేవుడిని యహోవాతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపచ్చడికి ఏదైనా తోటలో నుండి అతను పంపివేశాను చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు స్వార్థంగా ఆలోచన చేయడం ద్వారా అతడు దేవుని ధిక్కరించి ఆలోచించేయడం ద్వారా అతడు అతడు దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయుడై చూపించలేకపోవడం వల్ల అతడు ఏదైనా వనంలో నుండి బహిష్కరితుడైనట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది దేవుని మాట వినకపోతే సమాజంలో నుండి నీ ఇంటిలో నుండి నీ కుటుంబంలో నుండి నీకున్నటువంటి అనేకమైనటువంటి స్థలాల నుండి బయటకు వెళ్ళిపోతావు ఇది ఖచ్చితం ఇది నిజం ఎందుకంటే ఆదాము అవని దేవుడు ఏదైనా వనంలో నుండి బయటికి నెట్టివేశాడు బయటికి నెట్టివేసినప్పుడు చాలామంది అనుకున్నారు ఇక దేవుడి వీళ్ళని విడిచిపెట్టేశాడులే అని అనుకున్నారు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది అది తర్వాత కొద్ది నిమిషాల తర్వాత చదువుకుందాం ఈ ఇప్పుడు అవ్వను కూడా దేవుడు శపించి వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది ఆది కాండం మూడో అధ్యాయం పదహార వచ్చినాం చూడండి అవకి ఎలాంటి శాపం వచ్చిందో పాపం చేయడం ద్వారా వేదనతో పిల్లలు కనడం అవునండి గర్భవేదన అనేది భయంకరమైనటువంటి వేదన గర్భము గర్భం ధరించినటువంటి ఆ స్త్రీ ఆ ప్రసవించేటువంటి సమయంలో వేసే కేకలో ఆ పురిటి నొప్పులు ఆ బలహీన ఆ బలహీనమైనటువంటి సమయంలో ఆమె పొందేటువంటి బాధ అంతా ఇంత కాదు దానికి గెలినటువంటి కారణం ఎవరో తెలుసండి అవే అందుకోసం అంటూ ఉన్నాడు అవని దేవుడు శపించాడు ఇదిగో నీ ప్రసవ వేదన నీ గర్భవేదన నేను మిక్కిరి హెచ్చిస్తూ ఉన్నాను వేదంతో నువ్వు పిల్లలను కంటావు నీ భర్త ఏడాల నీకు వాంచ కలుగుతుంది అతడు నిన్ను ఏలును అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజున వేదనతో పిల్లలను కనడం ఒకటి శాపం అయితే రెండోది బ్రష్ భర్త మీద అనుమానించడం అనేది రెండో శాపము మూడోది భర్త ఎక్కడికి వెళ్ళాడు ఆచూకి తెలుసుకోవడం అనేది ఇది ఈనాటిదేమి కాదు ఆనాటి నుండే ఉన్నది వేదనతో పిల్లలను కనడం అనేది అలాగే భర్త ఎడల కలిగి ఉండటం అనేది భర్త యజమానుడిగా ఉండి ఆ భార్యని ఏలడం అనేది ఆమెకి దేవుడిచ్చినటువంటి శాపం ఈ అవ్వని మోసగించినటువంటి సర్పాన్ని కూడా దేవుడు శపించాడు ఆది మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందుకు దేవుడైన యహో సర్పము నీవు మన్నే తిని బ్రతకాలి నువ్వు భూ జంతువులన్నిటిలో ఆకాశ పక్షులన్నిట్లో నువ్వు శపించబడినటువంటి దానిగా ఉన్నావు ఇప్పటి నుంచి ఇక నువ్వు నేలను ప్రాగుతూ ఉంటావు నువ్వు మన్ను తినే బ్రతకాలని దేవుడు శపించాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా చూసారా ఎంత పాపం చేయడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయో మనం చదువుచు ఉన్నాం నిజంగా దేవుడు మరి ఆదా విడిచిపెట్టేసి ఉంటారా పాపం చేసినటువంటి మానవుని విడిచిపెట్టేసి ఉంటారా అది ఎన్నడూ జరగలేదండి అందుకోసమే ఆది కాండ మూడు అధ్యాయం పదిహేను వచనంలో ఈ వాక్యాన్ని చదువుతున్నావు మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానముకు వైర్యం కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడ మీద కొట్టదు అనే ప్రవచనం ఇక్కడ రాయబడి ఉంది యేసు ప్రభువారు రాబోతున్నాడని యావత్ ప్రపంచ ప్రజలందరినీ ఆయన పాపంలో నుండి శాపములో నుండి ఉన్నాడని ఇక్కడ వాగ్దానం జరిగింది అది క మత్యువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదివితే తానే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించును మొదటి కొరందీలుకి రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అని చదివితే మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది చివరి ఆదాము ద్వారా జీవం వచ్చింది అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చి మనిషి మరణిస్తూ ఉన్నాడు చివరి ఆదామైన యేసు ప్రభు ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని మనం చదువుతూ ఉన్నాము ఆ ఆదాము నందు అందరూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడదురు అవునండి దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు దేవుడికి సహాయం చేయాలనుకుంటున్నాడు ఇదిగో మనుషులందరూ కూడా మరణ భయం పట్టుకుంది మనుషులందరూ కూడా మరణిస్తూ మరణించబోతూ ఉన్నారు అయితే యేసుప్రభు అంటున్నాడు ఆ దాము నందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడతారు కారణం ఏంటయి ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది తెలుసండి యేసుప్రభు అరే నీ కొరకు మరణించారు యేసు ప్రభు వారే నువ్వు చేసిన ప్రతి పాప పని కొరకు వధించబడ్డాడు యేసుప్రభువారు నీ నువ్వు చేసిన ప్రతి ఆలోచన కొరకు కొట్టబడ్డాడు ఏడవబడ్డాడు నిందలు వేయించుకున్నాడు ఇదిగో నీ కొరకు ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు చూసారా ఆదాము ద్వారా పాపం అనేది వస్తే చివరి ఆదామైన యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచంలోనికి ఇదిగో నిత్యజీవం అనేది వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది ఇరవై మూడవ వచ్చిన చదువుతున్నాను ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడ్ను ప్రథమ ఫలము క్రీస్తు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినం ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి నీకు నాకు కూడా దేవుని నుండి సందేశం వస్తున్నటువంటి మాట ఒక ఒక వాక్యాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఇదిగో కోరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఐదు వచనంలో చదివితే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపం పాపంకున్న బలము ధర్మశాస్త్రము అనగా ఇది మోసే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు అంటూ ఉన్నాడు అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ఈ వాక్యాన్ని వినటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి అభయం ఏంటంటే దేవుడు నిన్ను పాపంలోనే ఉంచలేదు శాపంలోనే ఉంచలేదు నిన్ను శపించినటువంటి వానిగానే ఉంచలేదు కానీ ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా పాపాన్ని ఇదిగో నీకు దీవెనకరంగా మరణాన్ని జీవంగా దేవుడి నీకు ఇచ్చి నీ కొరకు మరణించాడు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని తలంచుకొని అవునా ఆ శాపము నుండి పాపము నుండి నన్ను విడిపించావు ప్రభు అని దేవుని దగ్గర నువ్వు మరపెట్టాల్సినటువంటి వాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది యాభై వచ్చిన కూడా చదివితే ఆయనను తన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కథలను వారు ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అవును ప్రభు కార్యము ఆదామవలు నెరవేర్చలేకపోయారు దేవుడు చెప్పినటువంటి పనిని వారు నెరవేర్చలేకపోయారు ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు దేవుని పని కొరకు ఎన్నుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎన్నుకున్నాడు దేవుని పనిని చేయడానికి నీవు కూడా ఆసక్తితో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పుడు ఆసక్తితో ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు నేను కూడా పొందుకొని జీవించాలనేది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి పాపములోనే ఉంటావా దేవుని దగ్గరికి వస్తావా పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతావా ఇదిగో దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతావా పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తావా ఒకసారి ఆలోచించేయండి చేయండి పాపి పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు పాపి పాపంతోటే మరణిస్తూ ఉంటే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఏ స్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అంటాడు ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఒకవేళ అతడు విడిచిపెట్టి రాలేకపోతే అతడు మరణించినప్పుడు అలా మరణించాలని నా ఉద్దేశం కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నేను విడిచిపెట్టట్లేదు నువ్వు మరణించాలని దేవుడు ఉద్దేశం కాదు నువ్వు శపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు నువ్వు దేవునికి దూరం అయిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు కానీ నీ బలహీనతను బట్టే నువ్వు దేవునికి దూరం అవుతూ ఉన్నావు అయితే దేవుడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఈ హోప్ టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు దేవునియందు నువ్వు నిరీక్షణ ఉంచు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను ఈ జీవితకాలం మటుకే కాదు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అమ్మ చాలామంది ఈ జీవితం వరకు చాలు మనం దేవుని నమ్ముకుంటే చాలు మన మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందో తెలుసా మనం బ్రతికినంత కాలం దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి దేవుని మీద ఆధారపడాలి అలాగే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను ఎంతమంది నాతో కలిసి ప్రార్థన చేస్తారు దేవుడు నీ శాపాన్ని నీ పాపాన్ని కొట్టివేయాలనుకున్నట్లయితే కలిసి ప్రార్థించండి మీ పాపం నుండి విముక్తి పొందండి దేవుడి పరిశుద్ధ మాటలో మీ వినికిడిలో దీవించిన గాక ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరిశుద్ధ దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందనాయిన ఈ దినము నీ వాక్యం చేత మమ్మల్ని మాట్లాడించడానికి కావలసిన శక్తినిచ్చారు నీకు వందనాలు వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల యొక్క హృదయాల వాక్యాన్ని ముద్రించండి పాపము నుండి శాపము నుండి విమోచించటానికి నీవే నాయన మా శాపాన్ని మా పాపాన్ని నీ మీద వేసుకొని అయా మాకు విమోచన నిరీక్షణ దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని విన్న ప్రతి నీ బిడ్డ హృదయంలో నాయన నీ నిరీక్షణ దయచేయమని నువ్వు ఉన్నావనేటువంటి ధైర్యంతో జీవించడానికి నువ్వు మా కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలనన్న ధైర్యంతో జీవించడానికి తగిన సహాయం దయచేయమని ఈ హోప్ టీవీ ద్వారా వినిచున్నటువంటి ప్రతి నీ బిడను ప్రత్యేకమైన నీ ఆశీర్వాదాలు దయచేయమని నీ నిరీక్షణలో వారు కొనసాగడానికి తగిన అవకాశం దయచేయమని ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తునామం పేరిట ప్రార్థన నాను తండ్రి ఆమెన్ దేవుని వాక్యం విన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట ప్రత్యేకంగా వందనాలు మీ అందరి దేవుడు మీ అందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించిన